రావు. దీనికి అభ్యాసం చేస్తాం కదా, మనసు రాకుండా అభ్యాసం చేసినట్టుగా ఎందుకు గుర్తొస్తాయి? రావు. అందరం ఒక్కటేనమ్మా, ఒకటి. అనంత చైతన్యం ఉందే ఈ గదిలోనే ఉంది, బయట ఉంది, అన్నోళ్ళలోనే అంతటా ఉంది. ఆ అనంత చైతన్యం మనలో ఉంది, అంతటా ఉంది, మనలో ఉంది, అందరిలోనే అదే ఉంది. ఇంకా మనలోనే అన్నీ ఉన్నప్పుడు ఇంకా మనం ఏం కోరతాం ఆలోచించు. ప్రతీది ఏది జరిగినా బ్రహ్మార్థం మనకి. అంతకుముందు ఏది విధిలో ఉందో అదే వస్తుంది బ్రహ్మార్పణం మనకెందుకు. అనిపించున్నాం అంటారు, అనిపించున్నాం అంటే నిజంగా మనస్సు పాపం అనిపించినట్టే బాధలు వచ్చేస్తాయి. సుఖమైన అహోహాన్ని నవ్వేస్తారు, లేకపోతే ఏడుపులో నేడుతారు. సో అనిపించటువంటి పరమాత్మకి ఏదైనా ఉంటుందా? అనుభవాలు ఏదైనా ఉంటాయా? సాక్షిభూతులకు ఏదైనా ఉంటాయా? ఆయన మనం అలా పెట్టుకుని ఇవన్నీ అయ్యే నాశనం ఎలాగ నశించే కదమ్మా. వేళ ఎంత కొత్త ఏముంది? పూర్పళ్ళు లేరండి. మన అమ్మలు 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 నాన్న 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 ఎవరినో ఉన్నారా? ఇప్పుడు మనం కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు అంతే కదా. మనం గతించేటప్పటికి మళ్ళీ ఇంకో తరం అంటే పుట్టా సావా. నేను సినిమాలో ఎన్టీఆర్ చూశాను, విశ్వరూపం అంతే. పుట్టి వాళ్ళు పుడుతున్నారు, నశించి వాళ్ళు నశించున్నారు, ఇంతే కదా జీవితం. అలా మనం మహాత్ముల కృపణ దేవుడు సినిమాలు ఆ రోజుల్లో తీసినందుకు ఎన్టీఆర్ అంటే నాకు అంత ఇష్టం. దేవుడుగా ఏంటా అండి, సాక్షాత్ దేవుడు అని అనుకునేదాన్ని. అలాగా మనం వాళ్ళ ద్వారా ఎన్నో నేర్చుకున్నాం, పుస్తకాల ద్వారా చదువుకున్నాం కదా. గజేంద్ర మోక్షం 6వ 7వ చదువుతా అంటే ఎవరిని ఛేదనించు, ఇవన్నీ అప్పుడు నేర్చుకున్నాయి. అయ్యేని అంటే దేహం నేను కాదు, నేను ఆత్మని 8వ ఏట నుంచి అభ్యాసం ఉంది కదా, ఇవన్నీ పెట్టేస్తుంది. అదే మైండ్లో పెట్టుకుని నిజంగా పరమాత్మ ఆత్మ బౌ ఈశ్వరునే శరణం వేడు. అటువంటి పరమాత్మలో ఉన్నాడు. అటువంటి అన్నీ ఆ తత్వం అంతా భగవంతుడు చేయించబట్టి బతుకున్న వాళ్ళ గురించి కానీ చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ ఆడకూడదు అని పెట్టేసుకున్నాం. సాంఖ్యయోగం 11వ తాత్పర్యంలో దాంట్లో అందంగా రాశారు, విచారించవలసిన వాళ్ళ గురించి అని ఉంటుంది. నేను మాత్రం ఇలా పెట్టేసుకున్నాను, దేహం నేను కాదు నేను ఆత్మని పెట్టేసుకున్నాను. అది కూడా నా ఓన్ కానీ. దేహం నేను అనుకుంటే అజ్ఞానము, పరమాత్మ నేను అనుకుంటే విజ్ఞానం అని ఉంది ఆ పుస్తకంలో. కానీ ఈ దేహం నేను కాదు నేను ఆత్మని పెట్టేస్తున్నాను. నాకు ఈజీ మాటలు ఇష్టం, ఎందుకంటే మనం సుఖంగా వాడుక భాషలో మాట్లాడేసుకుంటా ఉంటే మనకు సత్కాలక్షేపం అంత కాలక్షేపం ఏమీ లేదు. వాటి వలన జన్మలు వస్తాయి. అలా అని దేనికి మానమని కాదు, పెళ్ళిళ్ళకి అన్నట్లకి మనం కలుపుతాం కదా సెలవుల్లో అన్నట్లు. కానీ ఆ టైంని మాత్రం వృధా చేసుకోకుండా నేను లోపల ఇలాగ బయట మామూలుగా. మరి ఇప్పుడు మామూలుగా ఇంట్లో అనుకోండి ఏముందో ఆ చెప్పిన వంట వండేసి 24 గంటలు లోపల బయట కూడా ఉంటాను. అలాంటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షా పత్రం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి, మార్కులు వస్తున్నాయా లేదు. మరి మనస్సు గమ్ముని ఆళ్ళు ఇళ్ళు ఏదో ఈ ఆకర్షణ ఏదో చెప్పారనుకోండి దాంట్లో పడిపోకుండా. న్యూస్ పేపర్ లాంటిది మన జీవితం అత్తమాను. న్యూస్ పేపర్లో తెల్లారేటప్పుడు ఎన్ని వస్తాయి. అలా మనం పొద్దున్న నిద్రలేసి మొదలు నిద్రయ్యే వరకు ఎన్నో ఉంటా ఉంటాయి. వాటి అన్నిటి గొడవ మనకి ఎందుకమ్మా? అవి ఎలాగో వచ్చి మనం వద్దన్నా మనం వచ్చి వస్తాయి. కానీ మనం వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, గమనించుకో. ఎందువలన మనస్సు అక్కడ ఎలా ఉంది, ఆ మనస్సు ఒడిదొడుకుని చూసుకుంటా ఉన్నాం. లేనప్పుడు బాగానే ఉంటుంది, ఒక్కోసారి ముమ్మంట వచ్చేస్తాయి. అలాంటివన్నీ ఇవాళ ఎన్ని వచ్చినాయి అని మనకు మనమే సర్చ్ చేసుకోవాలి. ఎవరు చెప్తారమ్మా, ఎవరిలో ఉన్న గురువు ఆడు ఉండగా మనకేంటి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవటమే అభ్యాసం ఉంటుంది. ఎల్లవేళ ఈ అభ్యాసంలో ఉండేటప్పటికి జీవితం నువ్వెన్నేళ్ళు బతికినా ఏముండదే, ఎన్నేళ్ళు బతుకు ఏముంటుందే? దేహభావం లేనప్పుడే పరమాత్మ పరమాత్మగా ఉంటాడు. దీనికి రోగమొత్తే వైద్యం చేస్తాం, ఆకలి వేస్తే అన్నం పెడతాం,
సెలవుతే కప్పిందాం, ఉడికెత్తే వేసేస్తున్నాం, అన్ని చేసేస్తున్నాం. కానీ ఏ భావన లేదు దానికి. ఇంద్రియాలు ఏం చేసుకొచ్చారు, దాని భావన చేసుకుంటాం, కలుపున్నాం. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎలా ఉంటారు, ఈడు ఉంటాడు, నేనే 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 అనుకుంటున్నాను. కానీ మనకు ఎలా తెలిసింది, దేహం నేను కాదు నాలో దేవుడు ఉన్నాడని మనకు తెలిసింది. ఇలా కలుపున్న దాన్ని ఇలా విడదీస్తాం, అది ఎలాగే జరుగుతుంది, ఇది ఎలాగే జరుగుతుంది. అంటే అభ్యాసం ఉండాలి. అనేక జన్మల నుండి ఉంది కదా, అనేక జన్మలు, మళ్ళీ మామూలు జన్మలా, కోట్లు కోట్లు ఏమో ఎంత ఎత్తు వచ్చాం. మరి లెక్కలేనన్ని జన్మలు ఎత్తినప్పుడు ఆ జన్మ వాసనలు పట్టేస్తాయి కదా, అవి లేకుండా ఏం చేయాలి, ఈ దేహం నేను కాదు అలా మనసు కదిలినప్పుడేమో అలా అనుకోవాలి. మిగిలిన టైంలో అంతా ఊరుకుంటాం, గాలవాన్ని వస్తే చూడండి కిటికీలు తలుపులు ఎలా వేసేసుకుంటాం, అలా కొంత మనసు లేకుండా వేసేసుకోవాలి. అయ్యో అన్ని ఎర్రలోంచైనా వచ్చేస్తుంది గాలవాన్ వెళ్ళాక, దుమ్ము చూడండి సన్నం దుమ్మైనా ఉంటుంది, ఆ పెంకులు అంట పెంకుటిల్లు అయితే పెంకుటంట ఎక్కడైనా పెద్ద ఎలాగైనా వచ్చేది, అది దాని విధి. అందుగురించి మనం తలుపులు ఎప్పుడు తెరవాలి, తలుపులు ఎప్పుడు మూయాలి, తాళం చేయి మన చేతుల్లో ఉండాలి. అంటే మన మనస్సుని ఎటు కేంద్రీకరిస్తే అటే జరుగుతుంది ఆనందో బ్రహ్మగా మనం ఉండవలసింది. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే అనంతత్వంగా ఉంది. మనం అందరూ కలిపితే ఏమీ లేదు, ఒక్కటే. అందులో బ్రహ్మలు ఉన్నాయి, దేహాలు శ్మశానానికి వెళ్ళిపోతాయి, పంచభూతాల్లోంచి తెచ్చుకున్నాయి, ఎలాగా పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయి. మనలో ఉన్న చైతన్యం ఈ అనంత చైతన్యంగా మిగులుతుంది.